మరి నాన్న మందులకి డబ్బులు? నీ బాబు ఆయుర్దాయం హనుమంతుడి తోకలా పెరిగిపోతూ ఉంటే ఆదాయం అంతా మందులకే సరిపోతుందిరా. మందులు లేకుందిలే పా. అన్నయ్య మందంటే జ్ఞాపకం వచ్చింది, నా ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి, ఒక్క ఫై కొట్టు. తమ్ముడు మందుకి పొందుకి పోయేటప్పుడు ముందు చూపు ఉండాలిరా, మన లెవెల్కి ఫైవ్ ఏం సరిపోతుంది. ఎన్నుంచుకో. థ్యాంక్ యూ. ఏమిటండి అన్యాయం, లక్షల ఆస్తిని మీ జలసాలకి తగిలేస్తున్నారు. ఈ ఆస్తికి వారసుడైనా తమ్ముడు ఏనాడు నోరు తెరిచి ఒక్క పైసా అడగలేదు. కానీ ఈరోజు మాత్రం నాన్నగారి మందులకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఊరుకోనండి, నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? అయినా ఏంటే నోరు లేస్తుంది చెప్పా. నువ్వు మెత్తగా ఉంటే నోరే కాదు చెయ్యి కూడా లేస్తుంది. నాకన్నీ బెడ్ మీద జరిపిస్తానని తీసుకొచ్చావు, తీ అడిగి 5 నిమిషాలు అయింది, ఇంతవరకు నీ పెళ్ళం పట్టలేదు. అడిగిన వెంటనే తెస్తే నీ లెవెల్ పడిపోద్దా లేకపోతే మర్యాద తగ్గిపోద్దా? చూడు నేను కట్టుకుంది నిన్నే అయినా నన్ను ఆకట్టుకుంది ఈ చంపే. వెంటనే టీ పెట్టి తీసుకొచ్చే. నాన్నగారి మందులకు డబ్బులు ఇస్తే గానీ నేను ఇక్కడి నుంచి కదలను. ఏం కూర్చావే, చెప్పిన మాటకి ఎదురు చెప్పేంత మనగత్తిపోయావన్నమాట. చూడు ఇవాళ నా చంప నువ్వు తెచ్చిచ్చే టీ అన్నా తాగాలి, లేకపోతే నేను పోసే తులసి నీళ్లు తాగాలి. అక్కడిని కొట్టకు, నీకు టీ కావాలంటే నేనే తీసుకొచ్చిస్తాను. నోనోర్మిరా అదే తీసుకొచ్చి ఇవ్వాలి. సాయ్ చంపకి నువ్వు టీ తీసుకొచ్చి ఇవ్వకపోయావో నీ తమ్ముడిని కిట్టు గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనివ్వకుండా మార్చి చంపుతాను. వద్దండి, నా మీద కోపం వాళ్ళ మీద చూపించద్దు, నేనే టీ తీసుకొస్తాను. భూషణం చంప, నీ ఇది చూస్తుంటే నాకు నీకు జగ్గయ్యపేట జమీందార్ గారు గుర్తుకొస్తున్నారు. నన్ను చూస్తుంటే నిన్ను నువ్వే మర్చిపోవాల్సింది పోయి ఆడెవడో క్యాంపుకి రావటం ఏంటే? అయినా నువ్వు అక్కడెందుకున్నావా? దిద్దిన్ నాకిడి. దిద్దిన్ నాకిడా? అదేంటే డాన్స్ ఆడేదాన్ని. ఓరి నాయను ఇప్పుడు నన్ను డాన్స్ ఆడించేస్తున్నావు కదే, పో. ఏమిట్రా షూ నువ్వు తీసుకొచ్చావు? స్వామి భక్త ఉప్పు కాస్త ఎక్కువ తింటున్నట్టున్నావు, కాస్త తగ్గించు. అరే శక్తి ఏంట్రా దొరలా కుర్చీలో కూర్చున్నావు? మర్చిపోయాను షూ తొడుగు. ఎరా ఆవిడ ఇంకా టిఫిన్ తీసుకోలేదే, త్వరగా తీసామను పో, తొందరగా వెయ్యి. ఏమిట్రా షూ తుడకుండానే వేస్తున్నావు? ఎక్కడికే? నేను టిఫిన్ తినలేదు కదా. నేను తిన్నాను కదరా, చాలు పుస్తకాలు తీసుకో కాలేజీకి వెళ్దాం. పద పద పద. గురు నీకోసం చూసి చూసి మాకు బోర్ కొట్టింది, అర్జెంట్ గా మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అంతే కదా. అరే శక్తి గుడ్లు గోబా, కుక్క రోజు ఇవేనా మహాబోర్? అరే ఇక్కడ నుంచి మనకి పెట్రోల్ దొరకదరా, దాంతో మారుతీలు వగైరాలు అన్ని బంద్, ఇక మనకు నటరా సర్వీసే దిక్కు. నాకదేం ప్రాబ్లం లేదు, నాకు శక్తి గాడే వాహనం చూడు. లేవండి
నాగు, నువ్వు మనిషివేనా? మనిషిని మనిషిలా చూడ నేర్చుకో. కళ్యాణి, నువ్వు మనిషి మానవత్వం గురించి లెక్చర్ ఇస్తున్నావా?